बहुजन तुली राज्याधिकार नेता सर्वाई पापन गौड़ 358వ జయంతోత్సవ కార్యక్రమాన్ని బహుజన్ సమాజ్ పార్టీ అర్బన్ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది। దొరలను ఉరికించి రజాకారుల జమాన్లో రజాకారులను ఉరికించి బహుజన రాజ్యాన్ని మొట్టమొదటిగా దేశంలో అందిపుచ్చుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్। ఈ వేదిక నుంచి బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బీసీ సమాజం అంతా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ। డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఇప్పుడు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో 60 నుంచి 70 సీట్లు ముందుగా ప్రకటించిన పార్టీ ఒక బహుజన సమాజ్ పార్టీ। బీసీ సమాజానికి సంబంధించినటువంటి నాయకులు ఆ సంఘాలను నడుపుతున్నటువంటి ప్రతినిధులు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। 52% ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మన ఓటు మనం వేసుకోగలుగుతే రాజ్యాధికారం మనది। 1.5% ఉన్నటువంటి వెలుమలకు గాని 5% ఉన్నటువంటి రెడ్లకు గాని 4% ఉన్నటువంటి కమ్మలకు గాని వాళ్ళ ఓటు ఇవ్వడం వల్ల మనం ఎప్పుడు కూడా అనుకునే వ్యక్తులమే ఉంటాం। మనం ఇచ్చే వ్యక్తులుగా కావాలనుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వజ్రాయుధమైనటువంటి ఓటు ఇచ్చారు। మనకు ఒక దిక్చూచి చూపించినటువంటి మన నాయకులు ఉన్నారు సర్వాయి పాపన్న గౌడ్ గారు అదే రకంగా ఛత్రపతి సావు మహారాజ్ గారు మనకు రాజ్యాధికారాన్ని ఎంత ఏలంగా కూడా చూపించిన సందర్భం ఉంది। కాబట్టి మీ మిత్రులారా మీరు అన్ని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తున్నారు మాకు సీట్లు ఇవ్వండి సీట్లు ఇవ్వండి సీట్లు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు సీట్లు మీకు ఇచ్చే ప్రసక్తి లేదు। వాళ్ళకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ గాని బీజేపీ గాని వాళ్ళకు దమ్ముంటే 60 నుంచి 70 సీట్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించమని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా। వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించే పరిస్థితి ఉండదు। కారణం ఏంటంటే వాళ్ళు ఒక ఎజెండాతో వచ్చిండ్రు ఆ ఎజెండా ఏదైతే ఉందో అగ్రకుల ఆధిపత్యాన్ని నిలుపాలి అగ్రకుల ఆధిపత్యంతోనే రాజ్యాధికారం చేయాలి అగ్రకుల ఆధిపత్యంతో రాజ్యాధికారం చేస్తే సంపద ఈ ఉద్యోగాలు ఈ పరిపాలన ఇవన్నీ వాళ్ళ గుప్పిట్లో ఉండాలనే వాళ్ళు సంకల్పంతో పనిచేస్తారు తప్ప ఈ బీసీల మీద ఎస్సీల మీద ముస్లింల మీద క్రిస్టియన్ల మీద ఎలాంటి ప్రేమాభిప్రాయాలు ఉండనే ఉండవు। కేవలం మనకు ఓటు బ్యాంకు రాజకీయాలుగా మనల్ని చూస్తారు తప్ప అధికార దిశకు మనం తీసుకుపోవడం కోసం సాధ్యం కాదు। వాళ్ళు ఒకటే ఒక సామెత గుర్తు పెట్టుకోండి లొటపేట సేవలకు నక్కాశ పట్టట్లే ఉంటది। లొటపేట చాలా పెద్దగా ఉంటది నక్క చిన్న ఉంటది కాబట్టి మనం ఆశపడడం ఏదైతే ఉండదో లొటపేట సేవలకు నక్కాశ పట్టట్లే ఉంటది కాబట్టి మీరందరూ కలిసి అట్లా ఆశపడక ఆ పార్టీలను వదిలి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేయడం వల్ల ఈ బీసీఎస్ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం సిద్ధించడం వల్ల ఈ సమాజం అంతా ఉన్నత విద్యను ఉన్నత వైద్యను ఆర్థిక రంగంలో బలపడే అవకాశం ఉంది। కాబట్టి విద్య ఆరోగ్యం అదే రకంగా వైద్యం అనే పేరుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటకు వచ్చారు కాబట్టి మన కోసం త్యాగం చేశారు కాబట్టి ఆ త్యాగతనుడు వెనుక మనం ఉండాల్సిన అవసరం ఉంది। కాబట్టి మిత్రులారా బీసీ మిత్రులారా ఈ వేదిక ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరూ మనసు మార్చుకొని మన బహుజన సమాజ్ పార్టీలో చేరి మన పార్టీని బలోపేతం చేద్దాం। మన వ్యతిరేక పార్టీలో ఉండడం వల్ల మన సమాజానికి నాశనం కోరుకున్న వాళ్ళం అయితామని భావిస్తున్నాను। బహుజన సమాజ్ పార్టీ ద్వారా మీ అందరికీ పిలుపునిస్తున్నాను। జై భీమ్ జై పులే జై భారత్।